బ్రేకింగ్ న్యూస్తో ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల్ని భూకంపం వణికించింది. సాయంత్రం 7 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్, బూర్గంపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లిలో 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రకంపనలతో జనం ఇళ్లలోంచి పరుగులు బయటకు పెట్టారు. 5 సెకండ్ల పాటు కంపించినట్లుగా తెలుస్తోంది. పూర్తిరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అండి తెలుసుకుంది. శ్రీనివాస్, ఎప్పుడు జరిగింది ఘటన? ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? చక్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం కూడా భూ ప్రకంపనలు ప్రజల్ని భయాందోళనకు గురి చేశాయి. అయితే 1-2-3-2 సెకండ్స్ భూమి కంపించడం తోటి ఇళ్లలో ఉన్న ప్రజలు, అదేవిధంగా షాపుల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చి భూమి కంపించింది, ఏం జరుగుతుందో తెలియట్లేదని ప్రజలు ఒకసారిగా చెప్పడం తోటి అందరికి కూడా భూకంపనలు సంభవించాయని తెలుస్తుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మెయిన్ గా భద్రాచలంలో, అదేవిధంగా కొత్తగూడెంలో, అదేవిధంగా ఇల్లందు ఏరియాలో, అదేవిధంగా మణుగూరు మండలాల్లో కూడా భూమి కంపించిందని చెప్తున్నారు. అయితే ఈ విధంగా కంపించడం తోటి ఈ రోజు రాత్రి అంతా ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో ప్రజలు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. అయితే భూకంపం 1-2 సెకండ్లు కంపించడం తోటి రిక్టర్ స్కేల్ పై ఎంత నమోదైందని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. అయితే ఇదే భూకంపం 2012 సంవత్సరంలో కూడా ఇదే ఏరియాలో రావడం తోటి ప్రజలు భయాందోళనకు గురవుతూ గతంలో వచ్చిన భూకంపం ఎన్ని సెకండ్లు వచ్చింది? గతంలో కూడా 4.1 రిక్టర్ స్కేల్ పై 4.1 గా నమోదైందని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ భూకంపం గతంలో రావడం తోటి ప్రజలు కూడా మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటో అని భయాందోళన. భద్రాచలం, పాల్వంచ, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మైనింగ్ ఏరియా ఉంటూ ఉంటుంది, ఈ బొగ్గు గనులు ఉంటూ ఉంటాయి. ఈ వీటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం కనపడుతుందా? నిపుణులు ఏమైనా దీని మీద స్పందించారు? అధికారులు ఏమైనా చెప్పారా గతంలో జరిగినప్పుడైనా కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా కలిగించడానికి? గతంలో ఏదైతే భూమి కంపించినప్పుడు గతంలో కూడా ఈ మైనింగ్ వల్ల ఏదైతే ఓపెన్ క్యాస్ట్లు గనులు ఉన్నాయో, మైనింగ్లు ఉన్నాయో, వీటి వల్ల కూడా భూకంపం వస్తుంది. ఎందుకంటే ఒకసారి భూమి లోపల ఉన్న పొరలు ఒత్తిడికి లోనవటం తోటి కొంతమేర ఈ భూమి కంపిస్తుంది. కొన్ని చర్య అంటే సంకోచ వ్యాఘాతాలు సంబంధించడం తోటి ఇది జరుగుతుందని గతంలో అధికారులు ఒకసారి చెప్పిన పరిస్థితులు కూడా మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుందని కూడా అందరూ భావిస్తుంది. ఇప్పుడు అసలు ఏ విధంగా ఎందుకు వచ్చిందనేది మాత్రం అధికారులు ఇంకా స్పష్టంగా మనకి చెప్పవలసిన పరిస్థితి మనం గమనించుకోవచ్చు. ఖచ్చితంగా ముందు ప్రజలకి భరోసా కలిగించాలి. ఎందుకంటే రాత్రి వాళ్ళకి నిద్రపట్టే అవకాశం ఉండదు, ఏం జరుగుతుందనే భయంలో ఖచ్చితంగా ఉంటారు. అధికారులు ఒక ప్రకటన విడుదల చేసి వారిలో కాస్త భరోసా కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.